हाय एवरीवन, ఈ వీడియోలో నేను HTML కోడ్ ని CSS కోడ్ ని ఎలా డీబగ్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. జనరల్ గా డీబగ్గింగ్ అంటే ఏంటంటే మనకి ఏమన్నా ఎర్రర్స్ వస్తే వాటిని ఫిక్స్ చేసే ప్రాసెస్ నే డీబగ్గింగ్ అంటారు. మనకి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం ఏమైనా సింటాక్స్ ఎర్రర్ గాని ఏమన్నా లింకింగ్ ఎర్రర్స్ గాని ఏమన్నా మిస్టేక్స్ చేస్తే మనకి ఎర్రర్ అనేది దాన్ని రన్ చేస్తున్నప్పుడు చూపిస్తుంది. కానీ HTML లోను CSS లోను మనకి అలా ఎర్రర్ చూపించదు. జస్ట్ మనం మిస్టేక్ రాసినా దాన్ని వేరే విధంగా ఫార్మాట్ చేసి మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది తప్ప మనకి ఎర్రర్స్ అనేవి HTML లో ఉండవు. మార్కప్ లాంగ్వేజెస్ లో ఎర్రర్స్ అనేవి ఉండవు. సో ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్ తీసుకుని దాన్ని ఎలా డీబగ్ చేయాలి అంటే ఒకవేళ మనం ఇక్కడ ఏమన్నా మిస్టేక్ రాసామా లేదా అని అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనం అనుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఇది ఒక వెబ్ పేజ్ నేను ఓపెన్ చేశాను. సో ఏ వెబ్ పేజ్లోనైనా మనం రైట్ క్లిక్ చేసినట్టయితే ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డెవలపర్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మనకి ఎలిమెంట్స్ అనే ఒక సెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మన వెబ్ పేజ్లో అన్ని ఎలిమెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ వెబ్ పేజ్లో మనం ఏ ఎలిమెంట్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ పెడతామో ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్ ఇక్కడ సెలెక్ట్ అయి ఉంటుంది. సో ఈ డివిజన్ని మనం ఎక్స్పెండ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఆ కంటెంట్ కూడా అక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా ఈ కాంటాక్ట్ అనే బటన్ దగ్గర. సో ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసినట్టయితే సో ఇప్పుడు మనకి ఏం చూపించింది, ఇది హైలైట్ అయి ఉన్నది. అంటే ఏంటంటే మన వెబ్ పేజ్లో ఈ పొజిషన్లో ఈ లైన్లో మనం ఆ కాంటాక్ట్ రిలేటెడ్ యొక్క కోడ్ అనేది రాసామని ఇక్కడ హైలైట్ అయ్యి వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఏ ఎలిమెంట్ని అయితే సెలెక్ట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ HTMLలో మనం ఏం రాస్తామో ఆ కోడ్ దాంతోపాటు దానికి అప్లై చేసిన స్టైల్స్ను కూడా మనం ఈ కింద ఇక్కడ మనకి ఈ స్టైల్స్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఆ ఎలిమెంట్కి అప్లై చేసిన స్టైల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో ఇప్పుడు నేను హోమ్ అనే ఒక మెనూ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేశాను కదా, ఆ ఎలిమెంట్కి సంబంధించిన HTML కోడ్ ఇది. సో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ పెట్టి దాంట్లో ఫాంట్ అవసరం ఐకాన్స్ యూజ్ చేసి ఒక ఐకాన్ పెట్టి టెక్స్ట్ అనేది రాసాము. సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్కి ఏమేమి స్టైల్స్ అప్లై చేసాము అని అంటే ఇక్కడ మనం కింద చూసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ సెక్షన్ ఏంటంటే ఎలిమెంట్ డాట్ స్టైల్ అనేది మనం డైరెక్ట్గా ఇన్లైన్ స్టైల్స్ ఉంటాయి కదా, అంటే ఈ ట్యాగ్ లోపలే మనం స్టైల్స్ అప్లై చేస్తే ఆ స్టైల్స్ ఈ పొజిషన్లో చూపిస్తాయి. సో ఇక్కడ మనం దీనికి ఏమి ఈ ట్యాగ్ లోపల స్టైల్స్ ఏమి అప్లై చేయలేదుగా ఇన్లైన్ స్టైల్స్, సో అందుకే ఇప్పుడు మనకి ఎంటీగా ఉన్నాయి. సో తర్వాత ఏంటంటే ఇక్కడ డాట్ అని ఉంది, అంటే ఏంటంటే ఆ ఎలిమెంట్కి మనం వ్రాపర్ అనే క్లాస్ని అప్లై చేసినట్టు. సో వ్రాపర్ అనే క్లాస్ దీనికి పెట్టలేదు, కానీ మనకి ఈ దాని పేరెంట్ యొక్క క్లాసు వ్రాపర్ అనమాట. సో ఇక్కడ వ్రాపర్ అనే క్లాస్లో సైడ్ బార్ అనే క్లాస్లో యూఐ అనే అనే ఎలిమెంట్లో లిస్ట్ ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు అలాగే యాంకర్ ట్యాగ్లో కంటెంట్కి కలరు వైట్ రాసాము ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేస్తే మనకి అక్కడ డైరెక్ట్గా చేంజెస్ అనేవి మన వెబ్ పేజ్లో రిఫ్లెక్ట్ అవుతాయి, కాకపోతే ఇవి టెంపరీ. సో ఇవి మనం చేంజ్ చేసిన జస్ట్ ఈ పర్టిక్యులర్ బ్రౌజర్ వరకే, అది మనం రీఫ్రెష్ చేస్తే మళ్ళీ చేంజెస్ అనేవి పోతాయి. సో ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్న కొద్దీ కలర్స్ అనేవి అక్కడ మారుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఈ సైడ్ నేమ్ ఏదైతే ఉందో దాని బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చుదాం అనుకున్నా. సో ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే సో ఇది ఈ సైడ్ నేమ్ యొక్క డివిజన్ ఫుల్. సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏం దాని యొక్క విడ్త్ ఏముంది 200 పిక్సెల్స్ ఉంది.
సో ఇక్కడ మనం ఈ ప్లేస్లో మనం మార్చుకోవచ్చు. ఇక్కడ నేను 500 pixels పెడితే మనకి మారుతూ ఉంటుంది, 300 pixels పెడితే మారుతుంది, అదే 700 పెడితే అలా ఉంటుంది, 200 పెడితే ఇలా ఉంటుంది. సో హైట్ కూడా మనం 100% పెట్టుకుంటే 100%, 50% పెడితే 50%ే ఉంటుంది టోటల్ వెబ్పేజ్ హైట్లో, లేకపోతే దాని పేరెంట్ యొక్క హైట్లో. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ దానికి ఏముంది, ఈ థిక్ బ్లూ కలర్ ఉంది కదా, నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ పెడుతున్నా. ఇప్పుడు మనకి చూసినట్టయితే గ్రీన్ కలర్ చేంజ్ అయింది కదా ఇక్కడ. సో ఇప్పుడు నేను రెడ్ పెడితే అప్పుడు మనకి రెడ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది మన వెబ్. సో ఇక్కడ మనకి చేంజ్ అయింది కదా. సో ఇలా మనం వెబ్ పేజ్ ఓపెన్ చేసి మనకి ఏ ఎలిమెంట్ దగ్గర అయితే మనకి కావాల్సినట్టుగా రావట్లేదో ఆ ఎలిమెంట్ మీద మనం రైట్ క్లిక్ చేసినట్టయితే, సో ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్కి రైట్ క్లిక్ మనకి కావాల్సిన స్టైల్స్ రావట్లేదు అని అనుకుంటే మనం దాని మీద ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినట్టయితే, సో ఆ ఎలిమెంట్కి అప్లై అయిన స్టైల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఆ ఎలిమెంట్కి కలర్ అనేది ఈ కలర్ అప్లై చేసాము, ఆ ఎలిమెంట్ డిస్ప్లే ప్రాపర్టీ అనేది బ్లాక్ ఉంది, ఆ ఎలిమెంట్కి మార్జిను, ప్యాడింగు, బాక్స్ సైజింగు ఇవన్నీ అప్లై అయినాయి. ఇవన్నీ డైరెక్ట్గా దీనికి అప్లై అవ్వలేదు, కాకపోతే స్టార్ అని చెప్పి మనం హెచ్టిఎంఎల్లో ఇస్తే స్టార్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ఎలిమెంట్కైనా ఈ స్టైల్స్ అప్లై చేయమని. సో ఇప్పుడు సో ఇక్కడ మనకి యుఎల్ లిస్ట్ స్టైల్ టైప్ డిస్క్ అని ఉంది కదా, అది ఓవర్ రైడ్ అయ్యి ఎందుకయ్యిందంటే మనకి మనం యాక్చువల్గా డిఫాల్ట్ స్టైల్ కాకుండా మనం ఒకే ఎలిమెంట్కి 2 సార్లు స్టైల్స్ని రాస్తే, సో మనం ఇక్కడ ఒకసారి స్టైల్ రాసాం, ఇంకో చోట సేమ్ స్టైల్ రాసాం, మనం లాస్ట్లో ఏదైతే అప్లై చేస్తామో ఆ స్టైల్సే మనకి ఎలిమెంట్కి అనేవి అప్లై అవుతాయి. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మన హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్లో ఈ పారాగ్రాఫ్స్ కింద నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ని తీసుకుంటున్నా. దిస్ ఈజ్ హెడ్డింగ్ అని తీసుకున్నా. సో ఇప్పుడు నేను దీనికి ఒక క్లాస్ అప్లై చేస్తున్నా, ఇక్కడ హెడ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు దీనికి సమ్ స్టైల్స్ అనేవి అప్లై చేద్దాము సిఎస్ఎస్లో. సో దాని నేమ్ ఏంటి, క్లాస్ నేమ్ హెడ్ కదా, క్లాస్ని సెలెక్ట్ చేయాలంటే హెడ్ డాట్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఆ హెడ్ అనే క్లాస్లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దానికి కలరు వైట్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూద్దాం. సో అది ఎందుకు రావట్లేదు అని అంటే, ఈ సైడ్ నేమ్ యొక్క హైట్ 100% ఇచ్చాం కదా, దాంట్లో ఓవర్లాప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ సైడ్ నేమ్ యొక్క హైట్ 50% పెడదాము. సో అది ఇక్కడే చేంజ్ చేద్దాము. సో ఇక్కడ స్టైల్స్లో మనకి 100% ఉంది కదా, దాన్ని ఇక్కడ మనం 50% పెట్టినట్టయితే, సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా దిస్ ఈజ్ హెడ్డింగ్ అని.
సో ఇక్కడ మనం కలర్ వైట్ ఇద్దాము. ఈ హెడ్డింగ్ ట్యాగ్ యొక్క కలర్ వైట్ ఇద్దాము. सो ने मल्ल इकड़ा तग्गिस्तुन्ना मन HTML कोड लो एप्पुडैते तग्गिस्तामो अदि पर्मनेंट कानी इक्कड़ मन ब्रौजर लो एवैते चेंज चेस्तामो ई ब्रौजर रीफ्रेश अवनंत वरके ई टैब रीफ्रेश अवनंत वरके ई चेंजेस अने वस्तायि. सो इक्कड़ मनकि दिस इज हेडिंग टैग अनि वच्चिंदि कदा वैट कलर लो. सो इप्पुडु मनं ई एलिमेंट मीद राइट क्लिक चेसि इंस्पेक्ट चेसिनट्टयिते अप्पुडु मनकि इला वस्तायि. దీనికి ఈ ఎలిమెంట్ కి ఏ క్లాస్ ఇచ్చాం, హెడ్ అనే క్లాస్ ఇచ్చాం, ఆ క్లాస్ కి ఈ స్టైల్స్ అప్లై చేసాం కదా మన కోడ్ లో, అది వచ్చింది. సో ఇవేంటంటే మనం అంతకు ముందు మనం ఫస్ట్ లో స్టార్ అని చెప్పి అన్ని ఎలిమెంట్స్ కి ఈ స్టైల్స్ అప్లై చేయమని మన CSS స్టైల్ లో రాసినట్టు, ఈ స్టార్ అంటే అన్ని ఎలిమెంట్స్ కి డిఫాల్ట్ గా ఈ స్టైల్ అప్లై చేయమని. సో అదే విధంగా మనం H2 ట్యాగ్ కూడా మన వెబ్ పేజ్ లో అంతకు ముందు రాసిన స్టైల్స్ ఇవన్నీ, ఇప్పుడు రాసినవి కాదు ఇంతకు ముందు రాసినవి. సో వాటి డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ కంప్యూటెడ్ అని ఉంది కదా, ఇక్కడ ఏముంటాయంటే మనకి మనం మార్జిన్, ప్యాడింగ్ ఇవన్నీ, బార్డర్ అవన్నీ మనం పర్సంటేజెస్లో కానీ దేనికన్నా రిలేటెడ్తో ఇస్తే దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా, అలాంటివి ఇక్కడ మనకి కంప్యూట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేవి ఇక్కడ వస్తుంది. అదే అదే విధంగా ఇప్పుడు కంప్యూటేషన్ అంటే మనం డైరెక్ట్గా వాల్యూ మెన్షన్ చేయకుండా దేనికన్నా రిలేటెడ్గా ఇచ్చినా లేకపోతే ఆటో అని ఇచ్చినా, ఆటో అంటే ఏంటంటే ఆటోమేటిక్గా బ్రౌజర్ అనేది క్యాలిక్యులేట్ చేసి సెట్ చేస్తుంది, అలా ఇచ్చినా వాటి వాల్యూస్ ఇవి ఇక్కడ ఉంటాయన్నమాట. సో లేకపోతే పేరెంట్ అని ఇచ్చిన, సో అలాంటివన్నీ ఈ ప్లేస్లో ఉంటాయి కంప్యూటెడ్లో. సో ఇప్పుడు నేను ఈ హెడ్డింగ్ ట్యాగ్కి ఇక్కడ అదే హెడ్ అనే క్లాస్ పెట్టి మళ్ళీ ఇంకో స్టైల్స్ ఇస్తున్నా. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఈ సైడ్ నావ్ యొక్క హైట్ 50% పెడుతున్నా నేను. సో ఇక్కడ నేను 50% పెడుతున్నా. సో ఇప్పుడు మనం చూద్దాము, రీఫ్రెష్ చేసినట్టయితే డైరెక్ట్గా 50% ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఏమైంది, ఫస్ట్ హెడ్ అనే క్లాస్లో మనం ఏం రాసాము, బ్లూ అనే కలర్ రాసాము, అది ఏమైంది, ఓవర్ రైడ్ అయింది. దేంతో ఓవర్ రైడ్ అయింది, తర్వాత మళ్ళీ హెడ్ అనే క్లాస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అని ఇచ్చాం కదా, దాంతో ఓవర్ రైడ్ అయింది. ఇలా ఓవర్ రైడ్ అయినవి స్ట్రైక్ అయి వస్తాయన్నమాట. సో మనం ఇక్కడ మనం ఏ ఆర్డర్లో అయితే రాస్తామో ఆ ఆర్డర్లో స్టైల్స్ అనేవి టాప్ నుంచి బాటం వరకు అప్లై చేసుకుంటూ వెళ్తుంది బ్రౌజరు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ హెడ్ అనే క్లాస్కి ఈ స్టైల్ అప్లై చేసాం, మళ్ళీ తర్వాత హెడ్ అనే క్లాస్కి ఈ స్టైల్ అప్లై చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ స్టైల్ పోయి ఈ స్టైల్ అనేది వస్తుంది. సో అదే ఇక్కడ మనకు చూపించింది. సో ఇక్కడ మనం ఈ మనం చెక్ చేయాలని అంటే మన HTMLలో CSSలో రాసిన టాప్లో మన CSS కోడ్లో రాసిన టాప్ స్టైల్స్ అనేవి ఇలా ఇక్కడ బాటంలో ఉంటాయి. సో అందుకే ఇప్పుడు మనం లాస్ట్లో రాసింది ఈ హెడ్ ట్యాగ్కి ఇక్కడ టాప్లో వచ్చింది. సో రివర్స్లో ఇక్కడ మనం చూసుకోవాలి. సో అక్కడ ఏదైతే మనం లాస్ట్లో రాస్తామో ఆ ఎలిమెంట్కి స్టైల్ అది ఇక్కడ టాప్లో వస్తుంది, అంటే దానికి ఎక్కువ ప్రయారిటీ.
ఏదైతే ఓవర్ రైడ్ అయిపోతుందో, ఏదైతే ఇక్కడ అప్లై అవుతుందో అది స్టాప్లో ఉంటుందన్నమాట. సో ఎలిమెంట్ డాట్ స్టైల్ కూడా చూద్దాం. సో ఇక్కడ నేను ఆ ఎలిమెంట్కి డైరెక్ట్గా స్టైల్ అని ఇస్తున్నా. సో డైరెక్ట్ స్టైల్ ఇవ్వాలంటే స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి అప్పుడు మనం దాని లోపల ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ ఇవ్వచ్చు. ఇక్కడ నేను కలరు పింక్ ఇస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఏమైంది, మనకి ఇక్కడ పింక్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ చూసుకున్నట్టయితే స్టైల్స్ ఇక్కడ ఎలిమెంట్ డాట్ స్టైల్ అని ఉంది కదా, అంటే ఆ ఎలిమెంట్కి డైరెక్ట్గా స్టైల్ అప్లై చేసిన ఇన్లైన్ స్టైల్స్ అనమాట ఇవి. అవి టాప్లో వస్తాయి, వాటికి హైయెస్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ మనకి సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేసినా కూడా మనం హెచ్టిఎంఎల్లో ఇన్లైన్ ఆ ఎలిమెంట్ దగ్గర ఏవైతే స్టైల్స్ అప్లై చేస్తామో అవి ఈ స్టైల్స్ని ఓవర్రైడ్ చేసేస్తాయి, వీటికి హై ప్రయారిటీ ఉంటుంది. అదే సిఎస్ఎస్ డాక్యుమెంట్లో అయితే మన టాప్ టు బాటమ్ చెక్ చేసుకొస్తున్నప్పుడు మనం టాప్లో ఒక ఎలిమెంట్కి ఒక స్టైలు, మళ్ళీ అదే ఎలిమెంట్కి తర్వాత ఎక్కడైనా ఇంకో స్టైల్ అప్లై చేస్తే లాస్ట్లో ఏ స్టైల్ అయితే ఉంటుందో ఆ స్టైలే దానికి వస్తుంది. అంతకుముందు ఉన్నాయన్నీ ఓవర్ రైడ్ అయిపోతాయి. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఇక్కడ మనం ఈ హెచ్టిఎంఎల్ ఫైల్లో సిఎస్ఎస్ యొక్క స్టైల్ షీట్ యొక్క లింక్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను దీని నేమ్ రాంగ్ ఇచ్చాను. అప్పుడు మనం ఎలా చెక్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఇమేజెస్కైనా అంతే, సిఎస్ఎస్ ఫైల్స్కైనా అంతే, జావాస్క్రిప్ట్ ఫైల్స్కైనా అంతే. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, దానికి ఉన్న స్టైల్స్ అనేవి అప్లై అవ్వట్లేదు. సో ఇప్పుడు మనకి ఏదన్నా ఎర్రర్ వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి పైన ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ ఇంటూ అని చెప్పి 1 అని ఉంది కదా, ఇక్కడ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ని చూడాలి అని అంటే ఇక్కడ కన్సోల్ అని అందుకున్న దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమని వచ్చింది, హెచ్టిఎంఎల్ ఫైల్లో 6 అనే లైన్లో మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రరు, ఈ లొకేషన్లో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్ అనేది లేదు అని ఇక్కడ చూపిస్తుంది. సో అందుకు మనకి 6th లైన్లో ఈ ఎర్రర్ అనేది ఎందుకు చూపిస్తుంది, మనం ఇచ్చిన ఫైల్ అనేది ఈ లొకేషన్లో లేదు అని. సో ఇప్పుడు నేను మళ్ళీ స్టైల్ అని యాక్చువల్ స్పెల్లింగ్ రాస్తే మనకి మళ్ళీ స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. ఇప్పుడు మనం కన్సోల్లో ఏ ఎర్రర్ చూసినా మనకి ఎర్రర్ చూపించదు, ఎందుకంటే ఆల్రెడీ లింకింగ్ అనేది కరెక్ట్గా పెట్టాం. అదేవిధంగా ఇమేజెస్ ఫైల్స్ కానీ జావాస్క్రిప్ట్ ఫైల్స్ కానీ వేటికైనా మనకి లింకింగ్ అనేది ఫైల్ పాత్స్ రాంగ్ ఇస్తే మనకి ఇక్కడ కన్సోల్లో అప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ ఎలిమెంట్స్ అనే సెక్షన్లో ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ మనం ఏవైతే చేంజెస్ చేస్తామో అవి డైరెక్ట్గా ఈ వెబ్ పేజ్లో ఈ ట్యాబ్లో ఉన్న వెబ్ పేజ్లో అప్లై అయిపోతాయి, కాకపోతే అవి టెంపరీ మాత్రమే. సో ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ, లేకపోతే దాన్ని తీసేసాను, హెచ్ టూని తీసేసాను. అప్పుడు ఏమైంది, ఇక్కడ హెచ్ టూ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసినట్టయితే యాడ్ యాట్రిబ్యూట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఈ ఎలిమెంట్కి ఏమైనా యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రైట్ క్లిక్ చేసి ఎడిట్ యాడ్ హెచ్టిఎంఎల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి హెచ్టిఎంఎల్ కోడ్ ఎలా వస్తుందో మన ఎడిటర్లో అలా వస్తుంది, అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనం డైలీ యూజ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటికి అప్లై చేసిన స్టైల్స్ మన వెబ్ పేజ్లో అప్లై చేసుకోవాలి అని అంటే ఎలా అంటే, ఆ వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి ఫస్ట్. ఆ వెబ్ పేజ్ ఓపెన్ చేసి ఏ ఎలిమెంట్ స్టైల్ మనకు కావాలో దాని మీద రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ బటన్ యొక్క కలర్ కావాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఎలిమెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఆ బటన్ మీద రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసినట్టయితే ఆ ఎలిమెంట్ యొక్క స్టైల్స్ అన్నీ వస్తాయి, కోడ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ దానికి అప్లై చేసిన స్టైల్స్.
వీటిలో బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంది, సో ఈ కలరు మనకి అప్లై అయ్యింది. సో ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసి మనకి ఎక్కడ కావాలంటే దాన్ని అక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం HTML ని CSS ని డీబగ్ చేయడం. థ్యాంక్.